నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ రోజు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ ఛాంబర్ లోకి సాదర స్వాగతం పలికిన అధికారులు. సచివాలయంలో చంద్రబాబుతో పవన్ భేటీ, పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తిన సీఎం చంద్రబాబు. రేపు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం, భవిష్యత్ కార్యాచరణపై మాజీ సీఎం జగన్ చర్చించే అవకాశం. పంట బోదెల్లో పేరుకుపోయిన తూడు తొలగింపు పరిశీలన, రైతులకు సకాలంలో సాగునీరుస్తామంటూ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి స్పష్టం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో తనకు కేటాయించిన క్యాంప్ కార్యాలయంలోని సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్ ను ముందు రోజే పవన్ కళ్యాణ్ పరిశీలించారు. సచివాలయంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు ఉద్యోగుల అద్భుత ఆహ్వానం పలికారు. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అడవులు, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక మంత్రిత్వ శాఖలను పవన్ కళ్యాణ్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం 9:30 విజయవాడలోని తన క్యాంప్ ఆఫీసులో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా మంగళవారం సచివాలయంలోని చంద్రబాబు ఛాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికారు. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు ఛాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ ఆ గుర్తుకు వన్నె తీసుకొచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇదే ప్రథమం. పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు కలిశారు. పవన్ తమకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. భవిష్యత్ కార్యాచరణతో పాటు రాబోయే రోజుల్లో పార్టీ తరఫున నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించేందుకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. వాస్తవానికి జగన్ రెండు రోజుల పులివెందుల పర్యటన తర్వాత ఈ సమావేశం నిర్వహించాలని పార్టీ భావించింది. అయితే ఈలోపే 21 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పులివెందుల పర్యటన వాయిదా వేసుకున్న వైఎస్ జగన్ పార్టీ సమావేశాన్ని 20 నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ తరఫున నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. రానున్న రోజుల్లో పార్టీ కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై చర్చించడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన విధానాలపై ఎమ్మెల్యేలకు జగన్ దిశానిర్దేశం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నూతన టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం జెడ్పీ హైస్కూల్లో జనసేన పార్టీ నాయకులు పుల్ల శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ ప్రసన్న కుమార్, జనసేన నాయకులు ముద్దన సూర్యప్రకాష్, పుల్ల శ్రీను, పుల్ల వీరబాబు, పుల్ల రాము, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మానేపల్లి బాబ్జీ, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రతి బుక్స్ మీద నోట్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పేర్లు ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతించి కాదు, అందరూ సమానమే. వాళ్ళ పేరు కూడా ఉన్నా మా నాయకులు పిల్లలకు వచ్చి ఇన్ఛార్జీలు మా ఫోన్ చేయకూడదు, ఆ డబ్బులు రీచ్ చేయకూడదు, నోటు బుక్లు కూడా వచ్చేయమని బయట జాబ్ వచ్చింది. అంత మంచి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. మరి ఈ రోజు మరి మన ఎమ్మెల్యే నారాజీ గారు స్కూల్ మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోమని చెప్తున్నారు. మరి ఒకసారి
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.